Hi viewers, welcome to our channel Teacher Director. In this video we are going to learn about what is a zero of polynomial. In previous classes we already discussed about what is a polynomial, what is a constant, what is variable, what is a term. Based on the number of terms in the given polynomial, they are classified into several types. Based on the degree, they are the classification of polynomials are discussed in the previous videos. You can go through the playlist, you can listen the class at any time. In this class we are going to discussing about zero of a polynomial. What is zero of a polynomial? Zero of a polynomial means this is the last topic we are going to learn. After this we will enter into the exercise 2.1 of chapter 2. Okay, zero of a polynomial means, for example, ax plus b, for example, x plus 1 is a polynomial. Let p of x is equal to x plus 1 is a polynomial. I will give the examples, then only we can conclude for the definition. Here p of x equal to x plus 1, it is a polynomial, whatever the degree, whatever the number of terms, no matter. P of x equal to x plus 1 is a polynomial. Here I am going to write for what value of x in this polynomial, for what value of x we will get the value is zero. X place లో ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి దీని వాల్యూ జీరో అయిపోతుంది. ఏ వాల్యూని ప్రతిక్షేపించినప్పుడు దీని జీరో అవుతుందో దాన్నే జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పి ఆఫ్ జీరో జీరో ప్లస్ వన్ ఎంత అవుతుందమ్మ? ప్లస్ వన్. పి ఆఫ్ వన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ ప్లేస్లో వన్ సబ్స్టిట్యూట్ చేస్తే వన్ ప్లస్ వన్ టూ. పి ఆఫ్ టూ పెడితే త్రీ వస్తుంది. ఓకేనా? కాబట్టి నెగిటివ్లోకి వెళ్దాం. పి ఆఫ్ మైనస్ వన్ ఎంత ఉంది? ఎక్స్ ప్లస్లో మైనస్ వన్ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ వన్ ప్లస్ వన్ జీరో. దేర్ ఫోర్ ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్, ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ద గివెన్ పాలినామియల్ ఈస్ టెర్మినేట్స్ టు జీరో. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ద గివెన్ పాలినామియల్ ఈస్ టెర్మినేట్స్ టు జీరో. ఎక్స్ యొక్క ఏ విలువకు ఇచ్చిన బహుపది సున్నా అవుతుందో, బహుపది విలువ సున్నా అవుతుందో దాన్నే జీరో ఆఫ్ ద పాలినామియల్, శూన్యము అంటాం. శూన్య విలువ అంటారు తెలుగులో. జీరో ఆఫ్ ద పాలినామియల్ శూన్య విలువ అంటాం. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు రిపీట్ ద డెఫినేషన్. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్, ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్, ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ ద గివెన్ పాలినామియల్ ద వాల్యూ, ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ద వాల్యూ ఆఫ్ ద పాలినామియల్, ద వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ టెర్మినేట్స్ టు జీరో ఈజ్ కాల్డ్ యాజ్ జీరో ఆఫ్ ద పాలినామియల్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు రైట్ ద డెఫినేషన్. యూ హ్యావ్ టు క్యాచ్ మై పాయింట్. యూ హ్యావ్ టు రైట్ ఇట్ డౌన్ ఇన్ యువర్ నోట్స్. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ద వాల్యూ ఆఫ్ గివెన్ పాలినామియల్ ఈజ్ జీరో, then it is called as zero of the polynomial. Okay, p of x equal to x square minus 1, this is the polynomial. X square minus 1, this is a polynomial. ee x place lo manu enta substitute chesthe deen value zero avutundi chudandi. p of 0, 0 square minus 1 ante minus 1. p of 1, 1 square minus 1 అంటే 1 మైనస్ 1, విచ్ ఈక్వల్స్ టు 0. దేర్ ఫోర్ జీరో ఆఫ్ ద గివెన్ పాలినామియల్ ఈస్ 1. ఇన్ దిస్ కేస్ జీరో ఆఫ్ ద గివెన్ పాలినామియల్ ఈస్ మైనస్ 1. దేర్ ఫోర్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఫాలోస్. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ద వాల్యూ ఆఫ్ గివెన్ పాలినామియల్ ఈస్ 0. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్
ద వాల్యూ ఆఫ్ గివెన్ పాలినామియల్ ఈస్ జీరో ఈజ్ కాల్డ్ యాజ్ జీరో ఆఫ్ ద పాలినామియల్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఇందాక రాసినటువంటి టేబుల్లో చిన్న లైన్ మర్చిపోయాం. ఐఎమ్ నాట్ గోయింగ్ టు రైట్ ద టోటల్ ఎంటైర్ టేబుల్, జస్ట్ ఎ స్మాల్ చేంజ్. అక్కడ ఒక కాలం రాసుకోండి, ఆ టేబుల్కి లాస్ట్లో ఒక కాలం యాడ్ చేసుకోండి, జీరోస్, నెంబర్ ఆఫ్ జీరోస్, నెంబర్ ఆఫ్ జీరోస్, డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్, ఈ ఒక్క కాలం యాడ్ చేసుకోండి, ఈ ఒక్క కాలం యాడ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ వన్, ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఇస్ జీరో, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కాన్స్టెంట్ పాలినామియల్. ఎగ్జాంపుల్ ఏఎక్స్, ఎగ్జాంపుల్ 1, 2, 3 అండ్ సో ఆన్. హియర్ నంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ జీరో. ఓకే, నెక్స్ట్ వన్, ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఈస్, ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఈస్ 1, ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ లీనియర్ పాలినామియల్. ఎగ్జాంపుల్ ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ద జనరల్ ఫామ్. Therefore, number of zeros here 1. If the degree of polynomial is 2, number of zeros 2. If the degree of polynomial is 3, number of zeros is 3. Okay, ఇందాక రాసినటువంటి టేబుల్లో లాస్ట్ వీడియోలో వీ డిస్కస్డ్ ఏ టేబుల్ ఇన్ లాస్ట్ ద లాస్ట్ వీడియో ప్లీజ్ యాడ్ ఏ కాలమ్ నెంబర్ ఆఫ్ జీరోస్ డిగ్రీ ఆఫ్ పాలినామియల్ బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ జీరోస్ కూడా ఉంటాయి. డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఎంత ఉంటే నెంబర్ ఆఫ్ జీరోస్ కూడా అన్నీ ఉంటాయి. ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఈజ్ జీరో, నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ జీరో. ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఈజ్ 1, నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 1. ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఈజ్ 2, నెంబర్ ఆఫ్ జీరోస్ ఆర్ 2. ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఈజ్ 3, నెంబర్ ఆఫ్ జీరోస్ ఆర్ 3. బట్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఇంతటితో అయిపోయింది ప్లాట్ టేబుల్. ఓకేనా, నెంబర్ ఆఫ్ టర్మ్స్ వచ్చేసరికి డిగ్రీ కంటే కూడా ఒకటి ఎక్కువ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వన్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ పాలినామియల్ అని మన టెక్స్ట్ బుక్లో మీకు అంత డెప్త్గా ఇవ్వలేదు. గ్రాఫ్స్ మీకు అందరికీ గీటమొచ్చు. ఏ పాలినామియల్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఎక్స్ ఓ ఎక్స్ డాష్, దిస్ ఈజ్ వై ఓ y డాష్, ఎక్స్ ఓ ఎక్స్ 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 డాష్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, వై ఓ వై డాష్ ఈజ్ వై యాక్సిస్. ఫర్ ఎనీ పాలినామియల్, ఫర్ ఎగ్జాంపుల్ p ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, p ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనే పాలినామియల్ మీరు తీసుకున్నప్పుడు అది ఇలా మూవ్ అవుతుంది. ఓకేనా, ఓవర్ ఆర్ p ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1, వాట్ ఎవర్ ఇట్ మే బి ద పాలినామియల్. మీరు ఏ పాలినామియల్ తీసుకున్నా సరే, ఏ పాలినామియల్ తీసుకున్నా సరే కొన్ని ఇలా వస్తాయి. ఓకేనా, లేదా ఇలా వస్తాయి, లేదా కొన్నిసార్లు ఇలా కూడా వస్తాయి, ఏమి రాయదు. ఓకేనా, కొన్ని పాలినామియల్స్ ఇలా కూడా వస్తాయి. వాట్ ఎవర్ ద గ్రాఫ్, వాట్ ఎవర్ ద గ్రాఫ్, ఇక్కడ ఏమంటాడంటే గ్రాఫ్ను యూజ్ చేసుకొని నెంబర్ ఆఫ్ జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఒక గ్రాఫు ఎక్స్ అక్షాన్ని ఎక్స్ యాక్సిస్ని ఎన్నిసార్లు టచ్ చేస్తే అన్ని జీరోస్ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. మీకు సింపుల్గా ఎగ్జామ్స్లో వాట్ ఈజ్ ద షేప్ ఆఫ్ ఏ పాలినామియల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, వాట్ ఈజ్ ద షేప్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నప్పుడు ఇది పారాబోలా. పారాబోలా అంటే ఇలా ఉంటుంది. ఓకేనా, ఓకే, మనకేమంటాడంటే ఎక్సైజ్ 1.2.1లో ఫస్ట్ మోడల్కి వెళ్ళిపోతాం. ఎక్సైజ్ 2.1 రోమన్ నెంబర్ 1, ద క్వశ్చన్స్ యాజ్ ఫాలోస్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ బై యూజింగ్ ద గ్రాఫ్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ బై యూజింగ్ ద గ్రాఫ్, ద ఫస్ట్ వన్ ఈజ్ this, the second one is this, and the third one is this, and the fourth one is
దిస్. అండ్ ద ఫిఫ్త్ వన్ ఈస్ దిస్. అండ్ ద లాస్ట్ వన్ ఓకే, దే గివెన్ ద ఎగ్జామినేషన్. దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఓకే, ది ఎక్స్ డాష్. దిస్ ఈజ్ ఎక్స్, దిస్ ఈజ్ వై. This is x-axis, this is y-axis. Okay. ఇలా గ్రాఫ్ ఇచ్చి ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ అని అడిగినప్పుడు నెంబర్ ఆఫ్ జీరోస్ కాదు, డిగ్రీ కూడా అడగవచ్చు. ఎందుకంటే డిగ్రీ జీరోస్ రెండు ఈక్వల్. నెంబర్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఎంత అయితే ఉంటుందో నెంబర్ ఆఫ్ జీరోస్ కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఇలా ఇచ్చి డిగ్రీ క్యాలిక్యులేట్ చేయమనొచ్చు, జీరోస్ కూడా ఫైండ్అవుట్ చేయమనొచ్చు. జీరోస్ ఎలా ఫైండ్అవుట్ చేస్తామంటే, ఇచ్చినటువంటి గ్రాఫ్ షేప్ ఏదైనా కానివ్వండి, ఎక్స్ యాక్సిస్ని ఎన్ని టైమ్స్ టచ్ చేస్తే అన్ని జీరోస్ ఉంటాయి. ఇక్కడ ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని టచ్ చేసింది అంటే టచ్ చేయలేదు. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఆర్ జీరో. సో దిస్ ఈజ్ ఎ కాన్స్టెంట్ పాలినామియల్. అలా కూడా అడగచ్చు, వాట్ టైప్ ఆఫ్ పాలినామియల్. ఓకే, హియర్ ద గ్రాఫ్ టచ్చెస్ ద ఎక్స్ యాక్సిస్ వన్ టైమ్, therefore number of zeros here 1, degree also 1. This is called as linear polynomial, linear polynomial. Okay, and this one here the graph touches this x axis 1, 2, 3 times. Number of zeros 3, number of zeros equals to 3, degree equals to 3. And this is called as, if the polynomial of degree 3 is called as cubic polynomial. Graph idi cubic polynomial edaina ganivandi. Next one, how many times the graph touches the x axis? 2 times. Therefore number of zeros are 2 here. Degree of the polynomial is also 2. Therefore this is a quadratic polynomial, quadratic polynomial. And this one is 1, 2, 3, 4. Number of zeros 4. Degree is also 4. If degree is 4, it is called as biquadratic polynomial. Biquadratic polynomial. Here 1, 2, 3. Degree of polynomial is 3. Number of zeros also 3. It is called as cubic polynomial. Cubic polynomial. Okay. With this, we completed exercise 2.1. We completed exercise 2.1. In the next video, we are going to discuss about the relation between zeros and the coefficients. Okay. Please subscribe our channel, Teacher Director. Thank you.